గత వారం రోజుల నుంచి ప్రకాశం జిల్లా పామూరు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కరోనా ఉద్రృతి పెరుగుతుండడంతో జిల్లా ఉన్నతాధికారులు పామూరుకు సంజీవని బస్సుని పరీక్షల కోసం పంపగా సంజీవని బస్సుని పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండవీటి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దగ్గు జలుబు జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు సంజీవని బస్సు వద్దకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని శ్రీనివాసరావు కోరారు. ఈ సందర్భంగా సంజీవని బస్సులో 45 మంది నుంచి విఆర్డిఎల్ పరీక్షల కోసం త్రోట్ స్వాబ్ సేకరించారు. మరో 23 మందికి కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా అందులో ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. విఆర్డిఎల్ శాంపిల్స్ ను పరీక్షల కోసం ఒంగోలు రిమ్స్ కు పంపనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అంబటి చంద్రశేఖర్, ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ కె కామాక్షయ్య, ప్రజలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. अंदर नमस्कार मन पामूर जिला कलेक्टर गारी आदेश मेरे को संजीवनी बस राव जी अंदर सुमार 64 मंदी की करोना परीक्षल निर्वचा अंदर 45 मंदी की वीआरडीएल अदे विधा 23 मंदी की रैपिड टेस्ट निर्वहन जी वाला मुगर की पॉजिटिव वाली पॉजिटिव वाली वालू इधर पामूर वा अदे विधा भूमिरेड्डीपल्ली నుంచి ఒకళ్ళకి పాజిటివ్ వచ్చింది. వీళ్ళందర్నీ కూడా మన హాస్పిటల్లో స్క్రీనింగ్ చేసి వాళ్ళని వాళ్ళలో ఒక ఇద్దర్ని మల్లేనికి ఒకళ్ళని కందుకూరు ఏరియా హాస్పిటల్